అత్రే గారు, సో టీజర్ వాస్ హిలేరియస్ అండి. థ్యాంక్ యూ. నాని గారిని మేము ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపించారు. ఓకే, ఫర్ దట్ కంగ్రాట్స్ మీకు. థ్యాంక్ యూ. ఈ సినిమాని సౌత్ ప్యాన్ అనుకోవచ్చా? అండ్ వై డిడ్ యూ మిస్ కన్నడ లాంగ్వేజ్? కన్నడ లాంగ్వేజ్ వచ్చేసరికి అంటే వన్ థింగ్, అది నాని గారు చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఇది సాధ్యమైనంత వరకు యాజ్ అ ఫిల్మ్ మేకర్స్గా కానీ టెక్నీషియన్స్గా కానీ అందరి కోరిక ఏంటో తెలుసా అండి, ఇప్పుడు వేరే వేరే లాంగ్వేజ్లో సినిమాలు ఎందుకు చేస్తున్నాం అంటే ఎక్కువ మందిని రీచ్ అవ్వడానికి. ఇప్పుడు మన తెలుగు సినిమా వాళ్ళకి రీచ్ అవ్వదు, అందుకని వాళ్ళ భాషలో వాళ్ళకి ప్రజెంట్ చేద్దామని చేస్తాం బేసిక్గా. కానీ మా అందరి బలమైన కోరిక ఏంటంటే ఎప్పుడైనా సరే మన వాళ్ళు ఆ వేరే భాషలో డబ్బింగ్ చేసింది వేరే వాయిస్లో కాకుండా ఒరిజినల్ వాయిస్లోనే సినిమాని చూస్తే, ఒరిజినల్ వాయిస్లోనే కథ చూస్తే బాగుండని కోరిక మాకు. కానీ అప్పుడు అన్ని సార్ట్లో కుదరదు, ఒక్క కన్నడ విషయంలో మాత్రం అది కుదురుతుంది. ఎందుకంటే ఒరిజినల్ సినిమానే చూపించవచ్చు, ఎందుకంటే కన్నడ ప్రేక్షకులు తెలుగు సినిమాలు బాగా చూస్తారు, వాళ్ళు తెలుగు సినిమాలను అర్థం చేసుకుంటారు, తెలుగు సినిమాలు ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళ కోసం ఏదో డబ్బింగ్కి మార్చి వేరే వాయిస్లో ఎందుకు, వాళ్ళకి ఒరిజినల్ సినిమానే చూపిద్దాం అనిపించింది. సో నాని మిగతా చోట్లయితే మాకు తప్పదు, ఇప్పుడు హిందీ కానీ మలయాళం కానీ తమిళ్ కానీ ఐ థింక్ డబ్ చేయాల్సి వచ్చింది. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, నేను హేమంత్, మిర్చి హేమంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ త్రిగున్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ తెలుగు 70mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ నానా గాంగూలీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. హే, దిస్ ఇస్ సాహిత్య వాంచ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm.